ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన మొదటి నుంచి కూడా ఎక్కడ సంక్షేమ పథకాల అమలు విషయంలో అయితే వెనక్కి తగ్గట్లేదు ప్రధానంగా అందరికీ కూడా సంక్షేమ పథకాలు అందాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రధాన ఉద్దేశం అయితే సంక్షేమ కార్యక్రమాల అమలు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే చాలా దూకుడుగా వెళ్తుంది ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనా సరే వాటిని అధిగమిస్తూ సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పార్టీలకు వ్యతిరేకంగా అందరికీ కూడా అంటే ఒక పార్టీకి చెందిన వారికే సంక్షేమ పథకాలు అందుతున్నాయి అనే విమర్శ అయితే రాకూడదని అనుకున్నారు ఎందుకంటే గతంలో జన్మభూమి కమిటీలకు వచ్చిన విమర్శ ఏదైతే ఉందో అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రాకూడదు అనేది కానీ అది వచ్చేసింది క్షేత్రస్థాయిలో చాలా వరకు వైసీపీకి చెందిన కొంతమందికి మాత్రమే పథకాలు అందుతున్నాయి తప్ప తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళకి ఈ పథకాలు అందట్లేదు అనే విమర్శ అయితే చాలా బలంగా వినిపిస్తుంది దీని మీదే ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న ఈ సంక్షేమ పథకాలకు సంబంధించి క్షేత్రస్థాయిలో ఎవరికి అందట్లేదు అనే దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆరా తీస్తున్నారంట అంటే ప్రధానంగా క్షేత్రస్థాయిలో ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అయితే చేరట్లేదు అనేదే ప్రధానంగా వినిపిస్తున్న విమర్శ దీని మీద వైసీపీ కార్యకర్తలతోటి అలాగే గ్రామ వాలంటీర్లతోటి గ్రామ సచివాలయాలు వాళ్ళందరితో కూడా జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా చర్చించే ప్రయత్నం మొదలు పెట్టబోతున్నారు అనేది ఎందుకంటే భవిష్యత్తులో దీని ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొనకూడదు అంటే ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ సంక్షేమ ఫలాలు అయితే అందాలి ఇప్పటికే దీని మీద సిఎస్ కూడా పలుసార్లు ఆదేశాలు జారీ చేశారు కింది స్థాయి అధికారులకి కొంతమంది అధికారులతో రాష్ట్ర ప్రభుత్వం ఒక టీంను ఏర్పాటు చేసి దీని మీద సమగ్ర విచారణ చేపట్టబోతోంది అనేదే ఇప్పుడు ప్రాథమికంగా మనకు అందుతున్న సమాచారం దీనికి సంబంధించి కూడా సిఎస్ని చైర్మన్ చేసే అవకాశం ఉంది అనేది కొంతమంది కీలక అధికారుల నుంచి వస్తున్న సమాచారం అంటే ఇప్పుడు మంత్రుల ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి జగన్మోహన్ రెడ్డి గారు రెడీ అయ్యారా అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి ప్రధానంగా ఉత్తరాంధ్ర జిల్లాలు అదేవిధంగా రాయలసీమ జిల్లాల్లో సంక్షేమ కార్యక్రమాల అమలు తీరు విషయానికి సంబంధించి కొన్ని ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి వాటిని ఇమీడియట్ గా పరిష్కరించడానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమవుతున్నారు అందరికీ కూడా సంక్షేమ పథకాలు అందాలి అనేది ప్రధాన లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళుతున్నారు అనేది అందుకే దానికి సంబంధించి అధికారులు కూడా తాజాగా క్లాస్ తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఇప్పుడు అందున్న సమాచారం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి